పరమ ఫల గమనం స్వామి పవిత్ర చరిత్ర ముగిసిపోతున్నది. ఇక నందొక్క ఘట్టము మాత్రమే మిగిలి ఉన్నది. ఆ భాగమును వ్రాయుటకు చేయి వడుచున్నది. కనుల నుండి భాష్మములు స్రవించుచున్నవి. మానసము ఆగిపోయి కాలుష్యము నొందుచున్నది. అయినను తప్పదు ప్రత్యక్షముగా చూసి ఆ కార్యములన్నీ చేతులారా వదర్చని ఈ కఠినుడు ఆ ఘట్టమును మాత్రము వ్రాయలేడా? వ్రాయకేమి చేయును? స్వామికి 62వ ఏట పెద్ద జబ్బు చేశాను కదా. అప్పటి నుండి వారికి కడుపు నొప్పి ఒకటి ఆరంభమాయను. ఏదైనా అనారోగ్యము కలిగినప్పుడు వైద్యుల కడే చికిత్సలు గికిత్సలు చేయడం వారికి ఎప్పుడునూ లేదు. వారికి అన్నింటికి నీ పరమాత్మయే. దేవవళ్ళు వారు చేయనది భగవత్ సేవ. వారికి మందులతో ఏమి పని? ఇది అనుభవనీయమైన ప్రారంభమని వారికి దోచరవేవో ఉపశాంతులు చేయుచూ కాలమును గడపచుండ్రి. మీ బోటి మహాత్ములకు కూడా నెట్టి ప్రారంభమేమిటిది? ఎవరైనా అడిగిన మా బోటి వారిని అనుభవించిన గాని అట్టి వారికే తప్పలేదు. ఇక మనకు తప్పునాయని లోకము అనుకొనదు. అందులకై మా బోండ్లకే ఇటు వచ్చుచుండను. ప్రారంభం ఎవరికనే తప్పదని సమాధానం చెప్పుచుండెడు వారు. వారు పుష్కలమైన బంగారు సాయితో నుండు వారి శరీరము నానాటికి కృషించి పోసాగను. ఆ సంవత్సరం బ్రహ్మోత్సవమై భక్తులందరూ వెళ్లిపోయినది మొదలు స్వామి మఠములో అఖండ తపము ఆరంభించను. సూర్యోదయము సరి కాళ్యములు తెచ్చుకొనడు. ఆ స్నానము స్వరూపధారణము నిత్యపారాయణము కూడా అయిపోయేవి. వెంటనే గడియారం మొదలైన పరికరములు గల చేతి సంచిని కమండలును తీసుకుని మఠంలోనికి వెళ్ళిపోయాడు వారు. అసలు 11 గంటల వరకు ఘోర తపస్సు చేసి అప్పుడు భోజనములకు వత్తురు. వెంటనే భుజించి మరలా ఆ సంచి తీసుకుని మఠమునకు వెళ్ళిపోవచ్చుండి. అది వరకు భోజనం ఆచరించి కొంతవాడు ఇంటి దగ్గర వారితో ఏదో ఇచ్చాగోస్తిగా గోష్ఠి సలిపు కొంతసేపు పరుండి సాయంత్రం 3 గంటల నుండి వారి పని చూసుకుని కొరడు వారు. అట్టిది పోయి భోజనమైన వెనుక ఒక క్షణం కూడా గంటకడ ఉండట్లేదు. భోజనం కూడా వేగరముగా ముగించుకొని వెళ్ళిపోవచ్చుండ్రి. అట్లు వెళ్ళి మరల సాయంత్రం 5 గంటల వరకు తపస్సు చేసి అప్పుడు ఇంటికి వచ్చి తక్షణమే స్నానము గావించి మరల వెంటనున్న బ్రాహ్మణ విద్యార్థిని కూడా కలుపుకొని రాత్రి భోజన సమయం వరకును జపమే. దర్శింపు వచ్చిన వారెల్లరూ స్వామి నోరకు చూసి నమస్కరించి పోవటయే గాని వారితో స్వామి విస్తారముగా మాట్లాడట్లేదు. అది వరకు ఎవరైనా వచ్చి వారు పోయిదమనినను పోనీక భగవద్గాథలను చెప్పు స్వామి ఎవరితోడునూ నాకు 10 నిమిషములు కూడా మాట్లాడట్లేదు. ఒకటే జపము పరుగు పరుగును స్నానము గావింతురు. పరుగు వెట్టుచు సంధి తీసుకొని మఠమున కేగుదురు. పరుగు పరుగును వచ్చి భుజింతురు. త్వర త్వరగా మరలా మఠమునకు పరువెత్తుదురు. ఏమయ్యా త్వర? ఎవరికి తెలియలేదు. 1 నిమిషము దేని వలననైనా ఆలస్యమైన నేదియు మునిగిపోయినట్లు వ్యాకులు పడసాగిరి. అట్టి లోకమెరుగని ఘోర తపమునకు ఆరంభించిరి. రాత్రివేళ భోజనానంతరం కూడా భోజనానంతరము కుమారులందరూ వారి సమీపమునకు వచ్చి ఏవేవియో విద్యా ప్రసంగములు దైవ ప్రసంగములు భావించుతుందరు. మొదట నుండి వారి కుటుంబమున అది ఒక అలవాటు. అట్ల కుమారులు వచ్చినను స్వామి విప్రవటుతో జపమునే చేయుచుండరు గాని మాట్లాడట్లేదు. స్వామి మాట్లాడకపోయినను కుమారులు వచ్చి అట్లే కొంతవాడు కూర్చుండి వారిని దర్శించి అలవాటు చొప్పున వెళ్ళిపోవచుండరు. వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము గడిచను. శ్రావణమున శ్రీకృష్ణ జయంతి వచ్చను. ఆ దినమున మధ్యాహ్నం మాత్రం వారు తపస్సు నాకు కోవెల్లో వచ్చి వారికి వచ్చిన వారికి కొంతసేపు భగవద్ దృశ్యములను చెప్పరి. మూడవ కుమారుని పిలిచి శ్రీ భాగవతమును కొని భగవద్ దృశ్యం కృష్ణావతార ఘట్టమును పురాణము చెప్పుమనది. అంతవరకును కుమారునికి సరి అయిన ఆరోగ్యం రాలేదు. కొలది కాలము మాట్లాడితే కష్టముకు చుండను. సరిగానే 1 గంట మాట్లాడుపాటి ధైర్యం లేని స్థితిలో పురాణం ఎట్లు చెప్పుటెట్లు చెప్పగలను లేదు అయిన కుమారుడు పలికను. అరవాలేదు. శ్రీసుడున్నాడు. గ్రంథమును తీసుకొనమని స్వామి ఆనందించను. ఆ సంస్కృత భాగవతమును ఒక కుమారుడు చదువుచుండగా ఈ కుమారుడు అట్లే పురాణమును చెప్పెను. ముగిసిన పిదప వెంకట సుబ్బయ్య గారితో, వెంకట సుబ్బయ్య, లక్ష్మీరమణుడు మేలోచ్చిన వాడును. కృపానిధియు గనుక మరల నీనాడు మనవానితో ప్రాణమును చెప్పించి ఆనందం మనకిచ్చరు. ఇక క్రమక్రమంగా సంపూర్ణ ఆరోగ్యము వచ్చును. భయపడవలసిన పని లేదు. ఇంతకాలము నుండి పైకి ధైర్యముగా నన్నను లోపల ఘోషించి తిని ఈనాడు మితిలేని ఆనందమునంది తిని కృతార్థుడనైతిని సుమి అని పలికెను. శిష్యులను చిత్తము చిత్తమని ఆనందించరి. 3 ఆ సంవత్సరం భారత కాలక్షేపము జరుపుకోలేనని శిష్యుడు వచ్చిరి. 10 దినముల తరువాత ఉన్న తరువాత వచ్చేదని లగ్నము నిర్ణయం చేసి వారిని పంపించిరి. భాద్రపద శుద్ధవన తపస్సు ముగించి ఆ దినమున తపశ్శాంతికే ఏవేవియో పిండి వంటలు ఫలాహారములు చేయించి శిష్యులను బంధువులను ఎల్లరూ రావించిరి. పెద్ద కుమారుని 3వ కుమారుని చూసి రామాయణమున పట్టాభిషేకం వరకు వరుసగా ఉపన్యసింపమనిరి.
స్వామి సమీపమున ఉండగా ఎంత పండితునకు నువ్వు చెప్పుటకు స్వేచ్ఛ ఉండదు, వారి తేజో బలమట్టిది. ఇతరులు చెప్పుచుండగా ఊరు వారు ఊరుకొనలేరు, ఆ ప్రవాహము ఆగదు. వారి వాక్కునకున్న మాధుర్యం ఇతర వాక్కులకు లేను లేను లేదు. అందువలన కుమారులు సందేహించుచుండగా స్వామి సరే నేనే చెప్పదనని ప్రారంభించి దేహము కుసించిపోవడం చే వాక్కు వెనకడవలేదు, దృఢముగా వచ్చడలేదు. అయిననేమి, ఆహా ఏమి ఆ ఉపన్యాసము! భగవద్గాథనెత్తుకున్నది మొదలు మాట మాటకు వారి దేహము తన్మయము చుండను, శ్రోతల ఆనందవార్థము నిగిపోయేది. రామ పట్టాభిషేకములకు అట్లు ఉపన్యసించి ఫలహారములను ఆ ఫలహారములను భగవన్ నివేదము గావించి పట్టి పెట్టరి. వారి జీవితని ఎప్పుడునూ ఇట్టు తపశ్శాంతి అనియో గ్రంథారంభమనియో గ్రంథ విరమణమనియో ఏదియో యొక్క విశేషము కల్పించుకుని 2 నెలలకు ఒక పరి అయినట్టు భావించు చుండెడివారు. ఇక పురాణమునకు వెళ్ళటే ఒక వారం దినములు ఉన్నది. విశ్రాంతి అని కాబోలు స్వామి తపస్సు విరమించి తపశ్శాంతి గావించిన 2వ నాడు ఉదయమున స్వామి నిత్యానుష్ఠానం ముగించుకొని సావడి పంచులో కూర్చుండి ఉండరి. ఇంటి కడనున్నప్పుడు రాసుకొనుట అనుష్ఠానమును మొదలైనవి ఆ పంచులో వారు చేయుచుండెడి వారు. అందులకై ఆ పంచును గచ్చు వేయించి సిమెంట్ దోన సడవ ఒక సొరుగును పరికరమును దాచుకొనుచు కొనుటకు చేయించింది. అట్టదరి సుబ్బారాయుడను ఒక సన్నాయి విద్వాంసుడు స్వామిని దర్శింపవచ్చి నమస్కరించి కూర్చుండెను. ఇది సంగీత విద్వాంసులు, పండితులు, కవులు, నటకులు, స్వామికి ఎంతమంది శిష్యులు, స్నేహితులు, పరిచితులు, వారి జీవితంలో నిత్యానంద కోలాహలం. ఆ సుబ్బారాయుడితో మాట్లాడుచు స్వామి, సుబ్బారాయుడు అయిపోయినది ఈ జీవిత నాటకం, నేను వచ్చిన పని ముగిసిపోయినది. చీచి, ఈ తుచ్చలోకమును చూసిన రోత వేయుచున్నది. స్వయం ప్రకాశమానమైన శాశ్వత విష్ణులోక సామ్రాజ్యమును సహస్ర స్తంభ విరాజితమగు తిరుమామణి మంటపములు నిత్యముక్తులతో భగవద్ ఆనందమును జోరుగొన మానసము త్వరపడుచున్నది. నేను అవలికి దాటనని కానీ రాష్ట్రమును నీ భగవద్భక్తి చేయమనువాడు, భగవద్ విషయమును చెప్పువాడు ఉండడు. త్వరలో నా పరమ వైష్ణవ సాయుధ్యమునకు వెళ్ళిపోయేదనని ఎట్లు చెప్పుచుండరి. చిత్తమ చిత్తమ నిశ్చయమని అతడు వినుచుండెను. అరుగు మీద కూర్చుండి ఎదురుగా బొట్టు పెట్టుకునుచున్న 3వ కుమారునికి ఈ మాటలు వినపడెను. నేను వెళ్ళిపోయినా ఇక భక్తి ప్రచారం చేయువారుండరని స్వామి అప్పుడప్పుడు అరుసు సుందరు, కానీ మిగిలిన మాటలు ఎప్పుడునో వారి నోట వెలువడలేదు. ఆ మాటలు వినగానే కుమారునికి అత్యంత దుఃఖము వచ్చెను. అతడు నాడు భోజనము కాగానే స్వామియు రాధమ్మ గారి నుండి చావడలోనికి వచ్చెను. స్వామి భోజనమాచరించి అప్పుడే సంచి తీసుకుని మఠములోనికి వెళ్ళుచుండెను. వారి శరీరమును చూడగానే కుమారునకు వృద్ధుడు నుండి అంతర్గతమై ఉన్న దుఃఖము పరళి వచ్చెను. పుష్కలమై ఉండే నాటి దివ్య శరీరమున కట్టి మార్పు వచ్చినది. ముఖమునందు మాత్రము శాంతియుతమైన బ్రహ్మతేజము తొడకిసలాడుచుండగా అని మిగిలిన శరీరమంతయు చిక్కి మడతలు వారి ఉండెను. స్వామి వెళ్ళిపోయెను. కుమారుడు ఉదయమున స్వామి పలుకుతున్న మాటలను తల్లిగారితో చెప్పి శోకించెను. ఆమెయు అత్యంతముగా దుఃఖించెను. స్వామి సరిగా భోజనము చేసి అప్పటికి సుమారు 1 సంవత్సరం అగుచున్నది. దేహము సిక్కిపోవకేమగును, వారి హృదయములు స్వామి శరీరం ఇట్లున్నగిన ఎక్కువ కాలము నిలవలేనేరదని అశుభమును శంకించినవి. అందుచే అవసరమై దుఃఖం పరళిపోయెను. స్వామి మరల సాయంత్రం 3 గంటలకు ఇంటికి వచ్చెను. అట్టదర రాధమ్మ గారు స్వామితో నిందాక దాసరిద వచ్చి మీ శరీరం ఇట్లున్నదనియు, మీరేదో ప్రొద్దున సుబ్బారాయణతో అనుసున్నారని మిగలు దుఃఖించి వెళ్ళినని చెప్పాను. తానును దుఃఖించదనని చెప్పక కుమారుడు దుఃఖించనని చెప్పాను. ఎందువలనగా, ఆమె ఎదివరకే 1-2 పర్యాయములు మీ శరీరం మిక్కిలి కృషించిపోవచ్చున్నదని దుఃఖపడగా, స్వామి మీ ఒంట్లకు ఎప్పుడూ ఇదే అజ్ఞానం, ఒకవేళ కృషించిపోయిన పోనిము దేహము శాశ్వతముగా నుండున ఎప్పటికైనా పోవలసినదే కదా అనుటయు, మీరు లేకున్న మేము బ్రతుకుటెట్లని ఆమె కొలుక స్వామి బ్రతుకకేమి చేయుదురు. నేను శాశ్వతముగా నుందున నేనున్నంత వరకు మీకు మేలుకు మాట వాస్తవమే, అట్లని నేను సర్వకాలము ఉండటకు వీలదురా. సర్వశేష సంకల్పం ఎప్పుడు వచ్చినా అప్పుడు వెళ్ళిపోవలసినదే, తప్పునదేమున్నది. నా పెద్దలు తండ్రి తాత ఉన్నగవారు నాకును బావుగానే ఉండడిది, మరి వారు వెళ్ళిపోయేది కదా అని ఆమెను నిరుత్తరం చేసి కోపించుడయు జరిగి ఉండెను. అందువలన నామ కుమారుడు శోకించిన ముందు చెప్పి తరువాత తానును దుఃఖించుతనని చెప్పెను. స్వామికి ప్రమాద స్థితి ఏర్పడుచున్నదని వారి శరీరమును చూచిన వారికి తెలియచున్నది, కానీ వారికి ఇతరులనంతగా లేదని తోచుచుండెను. అందువలన ఎవరైనా కృషించుచున్నారన్న వారిపై కోప్పడేడు వారు. కుమారుడు శోకించిననగా అందులో కొంత
సత్యబృందం స్వామి గ్రహించను. అందరికి వలనే అతడు మూఢుడు గాడు, పండితుడు, హృదయ వైశాల్యం కలిగిన వాడు. తనకు తెలియకనే తన శరీరమునకు ప్రమాద స్థితి ఏర్పడుచున్నదని కాబోలును మరి ఏమి భావించురో వెంటనన్న బ్రాహ్మణ వటునుతో ఆవలి వైపునున్న కుమారుడిని పిలుచుకొనరమ్మను. స్వామి పిలుచుతున్నారనగానే కుమారుడు తాము దుఃఖించిన విషయమును తల్లిగారు చెప్పి ఉండునని తెలుసుకుని వచ్చాడు. స్వామి చావడలో ఒకచో కూర్చుండి ఉండేది, తల్లి ఒకచో కూర్చుండి ఉండేది. కుమారుని చూడగానే స్వామి కనులు బాష్పూరితములైనవి. అతడును ఆడు నాడంతయో విషాదగ్రస్తుడై ఉండుచే అవసరమై సోమైన శోకభారమును మునిగెను. స్వామి అతన్ని దగ్గరగా కూర్చుండమని గద్గద స్వరముతో రగరి కుమారుడు వస్త్రములు దుడుచుకొనుచు అట కొంతబడి కూర్చుండెను. స్వామియును ఏమయూ పలకలేదు, పుత్రుడును ఏమయూ మాటలాడలేకపోయాను. కొంతబడికి స్వామి లేచి వెళ్ళిపోయేది. అంతర విషాద భారం అంత పని చేసినది. రెండవ నాడు శిష్యులు కూడా నుండగా మరొక కుమారుని పిలిచి దుఃఖింపవలదని, అప్పుడే తమకేమీ ప్రమాదం లేదని ఓదార్చిది. ఇంటి స్థితిలో మోదుమూడికి ప్రాణం చెప్ప వెళ్ళదు మనసున్నారు చెప్పగలరా అయిన కుమారులు అడిగాను. అంతవారు ఒకప్పుడు నేను చెప్పుతున్నానటరా, లోపలనున్న వాడే చెప్పును. ఇది వరకు నా శక్తి వల్ల చెప్పి ఉంటుంది కనుక ఇప్పుడు అది లేదు, ఎట్లు చెప్పవచ్చునా అనుకుందునా? ఎప్పుడు నువ్వు లోపల నుండి వాడే పలుకును, పర్వాలేదని సమాధానమిచ్చిరి. శిష్యులకు ఎల్లరకును ఇది నా అంత్యపు పురాణము, చూడదలిసిన వారును వినదలిసిన వారును తప్పక రావలేనన్న లేఖలు రాయించిరి. మోదుమూడి నుండి శిష్యులు స్వామిని తీసుకుని పోవటకు వచ్చిరి. భాద్రపద బహుళ విదీయ రోజున భోజనానంతరం రెండవ కుమారునితో విప్రవటునతో స్వామి ప్రయాణం సాగించిరి. మరల 2 మాసములకు గాని కానిపింపరు అని శిష్యులు అభిమానులు కుమారులు కూతులు కోడండ్రు అందరూ వారి ప్రయాణ సమయమున అతడికి చేరిది. పాదములపైన నమస్కరించు కూతుల కోడండ్రా నిద్రలను ఒక్కొక్కరిని పదేసే నిమేషములు వందన గద్గద స్వరముతో అశ్రుపూరితములైన నేత్రములతో స్వామి ఆరోగ్యమస్తు ఐశ్వర్యమస్తు ఆయుష్యమస్తు ధనధాన్య అభివృద్ధిరస్తు అని అత్యంతముగా దీవించింది. అది అంతిమ ఆశీర్వాదము కాబోలు. అప్పుడెవడెరుగును నమస్కరించు కుమారులను అట్లే ఆశీర్వదించి శరంబులు మూర్ఖని కౌగలించుకొనిరి. మూడవ కుమారునికి వ్యాధిలో వెంకటేశ్వరుడికి మృక్కుబడిగా తలపెంపు జయించిది. నేను లేనని నీ వాగవలదు, ఆ శ్రీజమున తప్పక ఆ తిరుమలకేయ స్వామిని దర్శించి మృక్కుబడి తీర్చుకునిరమ్ము. అప్పుడు గాని నీకు సంపూర్ణ ఆరోగ్యం రాదు, పురాణము చివరిలో నేను నువ్వు రమ్మని అతనితో చెప్పిరి. ఇతర కుమారులను కూతులను చూసి ఆరోగ్యం సరిగా నుండిన వారికి చింతింపవలసిన పని ఉండేది కాదు. లోకాతీతమైన ఇంటి విద్యా జ్ఞానశక్తులు భగవానుడు వారికి వశంగను. ఎక్కడికి వెళ్ళి కూర్చుండను వానికి కొరత లేదు. ఆరోగ్యము చెడుతే వ్యవసాయాదులు చక్కగా చేయించుకోనలేక తన విషమ స్థితికై దిగులు పడును. అట్లు దిగులొందనీకి మీరెల్లరూ సహకరించుండు. ఉపకరింపదగిన గొప్ప ఉపాధి ఈ సమయంలో వారిని నిలువబెట్టుకున్న పిదప ఎల్లరూ ఉద్ధరించురని అట్లు అప్పగించినట్లు చెప్పి బండి నెక్కింది. ఆహా, ఏమి ఆ వాత్సల్యము, ఆ ఘట్టము, ఆ మాటలు తలంచిన హృదయం నిర్భేదమగుచున్నది. నీవు బ్రతుకుకున్న నేను బ్రతుకునని భగవానుతో హోరాహోరీగా పోరి ఘోర తపస్సును ఆచరించి నన్ను భూమిపై నిలువబెట్టి ఎంతవరదాకా ఘోషించిన బ్రహ్మర్షి ప్రేమమూర్తి ఆనందములకు నెలవు పరమయోగి సర్వ విధ రక్షకుడు సర్వభారవహుడునై అయ్యున్న అట్టి పరమహంస లోకమును విడనాడి పోవగానింక ఈ మందభాగ్యుడు అందులకు బ్రతికి ఉండనో తెలియదు. ఎన్నిసార్లు వారు పురాణమునకు వెళ్ళటలేదు, వచ్చుటలేదు. కూతుల కుమారుల మొదలైన ఎల్లరను నా సమయమున ఏమిటో ఈశ్వర సంకల్పమున దుఃఖమున వాగలైపోయాను. స్వామి అందును దుఃఖము కానవచ్చును. శిష్యులు కుమారులను కొంత దూరం బండి వెంట అనుగమించి స్వామి అనుగ్రహించి దీనానందంతో మరలిరి. స్వామి మోదుమూడికి నేను పురాణం ప్రారంభించిరి. వారిని చూసిన అతడి వారెల్లరను పురాణము చెప్పగలరా అని సందేహపడిరి. మీరు సంకోచపడన అవసరం లేదు, నా లోపలున్న సర్వేశ్వరుడు గారిని చెప్పినది నేను కాదు, పర్వాలేదని స్వామి వారితో వచ్చించిరి. పురాణం చెప్పినప్పుడు స్వామికి వెనుకటివలే సింహగర్జనలు కేకలు లేవు గాని శోభగేమియూ తరుగులేదు. సూత్రాల ఆనంద పరవశులవుతుండ్రి. 22 రోజులు గడిచెను. కోడివాడలో దేవాలయ ధ్వజమూర్తికి నిత్తడి తొడుపు వేయుటకై కొంత ప్రయత్నములు జరుగుతుండను. స్వామి మూడవ కుమారుడు తిరుమలకు ఏకుడొక లగ్నము నిశ్చయించి స్వామికి తెలియజేశను. పెద్ద కుమారుడైన శ్రీనివాస పెరుమాళ్ళు గారిని పురాణము కడకు పంపుటకై రెండవ కుమారుడు వెంకటాచలపతి గారు గృహమునకు వచ్చిరి. ఆయన వచ్చినప్పుడు స్వామి దాశరథి తిరుమలకి ప్రయాణము అగుచున్నాడు కాబోలును.
రైళ్లలోనది ఇక్కడ జాగరూకతో ప్రయాణం చేయమని చెప్పుమని చెప్పారు. శ్రీనివాస పెరుమాళ్ళు గారు ఆశ్వయుజ శుద్ధ దశమి నాటికి మోదుమూడికి వెళ్ళిరు. దాశరథ బూడివాడలో నిర్మలకేయుడకై ఏకాదశి దినమున కలశస్థాపనము గావించి బంధువులతో జోగి ప్రారంభించారు. ఊరిలోనున్న స్వామి పెద్ద కుమార్తె రామబాణమ్మ గారి కుటుంబమును తిరుమలకేయుడకై అట్లే కలశస్థాపనము చేసుకొని జోగి ప్రారంభించారు. ఆనాడు వారు నాలుగు ఊళ్ళు ఊళ్ళు తిరిగిరి. భగవద్ దర్శనమునకై యాత్ర గావింప మహోత్సాహంతో ఆ కుటుంబములు రెండును ఉండెను. ఆ దినమునే అటు మోదుమూడులో స్వామి ప్రభాతమున్నే లేచి శిష్యులతో బాక్యమును కేకి స్నానమాచరించి వచ్చి 10 గంటల వరకు నిత్యానుష్ఠానము గావించి బ్రాహ్మణ ఒటినతో ఈ దినమున అనుష్ఠానము లెసగా గావించుతున్న నడివిరి. 10 గంటల నుండి వారికి అత్యంతము వైద్యము వికారించను. హృదయ కోసమున కఠినమైన నొప్పి ఆరంభించరు. శిష్యులేవియో తేనె మొదలుగు నవ్వు తెచ్చి ఇచ్చిరి. కానీ శాంతింపలేదు. స్వామి ముసుగు పెట్టుకొని ఈవేళ నేను భోజనం ఆచరింపనని గదిలో పరుండెను. వైద్యును పిలుచుకుని రమ్మందురాయని శిష్యులు అడిగిరి. వలదు వలదు, వైద్యుడు వచ్చి చేయనదేమి కలదని స్వామి వారించరు. ఇతర గ్రామం నుండి వచ్చి ఉన్న శిష్యులు ఆ యూరియందల శిష్యులను స్వామి బస చేసిన ఇల్లంతయు నిండినట్లు విచారపడుచు కూర్చుండి ఉండరి. స్వామి ఎట్టి స్థితిలోనైనా భోజనం ఆచరింపక ఎప్పుడు నువ్వు ఉండలేదు. 12 గంటల ప్రాంతములో సహజం సమాజమునకు శిరస్సు వంటి శిష్యుడును కార్యనిర్వహణ దక్షుడునైన కృష్ణదాసు గారిని స్వామి పిలిచిరి. ఆయన వెంటనే మంచము సమీపమునకు వెళ్ళాను. స్వామి ఆయన చేతిని పట్టుకొని, కృష్ణదాసు 30 సంవత్సరముల నుండి నా తర్జన భర్జనులు సహించి మీ బోట్లందరూ పడి ఉండిరి అని అంతవరకు చెప్పిరి. పైన ఇక మాట్లాడలేకపోయేది. కన్నులు నశ్రువులు కమ్మెను. స్వామి ఆ మాటలు అంతోడనే శిష్యుడు కంపించి దుఃఖించెను. స్వామికి అది లోకమును విడుచుతున్నానే అని దుఃఖము కాదు. ఇంతకాలం నుండి రక్షించుకొని వచ్చిన ఈ ఆత్మలు అన్నీయును నేను వెళ్ళిన తరువాత ఏమైపోవును అన్న దయవారినట్లు బాధించను. అటనున్న వారందరూ శోకించిరి. స్వామి ఇక నేమియూ పైన చెప్పలేదు. పెద్ద కుమారుడు దగ్గరకు వచ్చును. కొంతసేపటికి కుమారుడు ఈ మాట స్వామి ఈ మాట ప్రమాత్రం ప్రాణములు నిలిచినట్లు లేదురా అని పలికిరి. స్వామి దాని దేని చెప్పను దాని చేయటియే గాని ఇది ఏమి అది ఏమి అని స్వతంత్రించి కుమారులు కానీ శిష్యులు కానీ ఇతరులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అడగలేరు. అట్టి దేశమూర్తి అది స్వామి శిష్యులను భోజనములు ఆచరించి రండిని పలికను. ఆ వేళ ఇక ప్రాణము లేదు. వచ్చిన 100 కొలది జన్మలు స్వామి శరీరమును స్వస్థతగా లేదని తెలుసుకొని వారిని చూచి రేపు వద్దము కదా పదండని వెళ్ళిపోయేది. సాయంకాలం ఆయన స్వామికి బాధ తగ్గలేదు. అట్లే ముసుగు పెట్టుకుని పరుండిది. శిష్యుడు కాలు పిసుగుదమని వచ్చిరి. ఎవరినూ నా శరీరమును అంటవలదని వారించిరి. సాయంకాలం డాక్టర్ని ఎవరినైనా పిలుచుకొని వద్దమని శిష్యులు వచ్చిరి. స్వామిని అడిగిరి. ఏమీయూ లాభము లేదు, అయినను పిలుచుకొని రండని స్వామి ఆనతించిరి. వైద్యుడు అవనగడ్డ నుండి వచ్చి చూసి నిస్సారముగానున్నదని గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. స్వామి బ్రాహ్మణ బాలుడు పిలిచి, ఈ వైద్యము వలన ఈ ఇంజెక్షన్ వలన ఏమీ లాభం లేదు. ఇంకా 3-4 సంవత్సరములు నేనుండే నిన్ను ఒక మార్గమును పట్టించి కడతీర్చేవాడను కదా అనిది. ఆ వటువును విషాదగ్రస్తుడై కొంతబడి వారి సన్నిధిని కూర్చుండి ఆవలికి వెళ్ళను. వచ్చినదాది ఆ బాలుడు స్వామిని దైవభావముతో రాత్రిదేవములు మహాసపతీయులు గావించును. అట్లే వారును ఆ బాలకు 5వ కుమారునిగా ప్రేమించిరి. శిష్యులందరూ అట్లే కూర్చుండి ఉండరి. రాత్రి 9 గంటల ఆయన స్వామి అల్పసంఖ్యకు లేచిరి. పట్టుకొనదు మన శిష్యులు వచ్చిరి. స్వామి పరుండు మంచం కొంచెం గుంటపడిను. ఆ నవారణంతయు శిష్యులు గబగబా బిగించిరి. బిగించు వరకును స్వామి ముసుగు వేసుకొని కూర్చుండి ఉండరి. బిగించిన ప్రతిభ లేచి వెళ్ళి పరుండిరి. అందరూ భోజనములకు వెళ్ళిరి. కుమారుడు మొన్నకు వారిని స్వామి భోజనము చేయడని నియమించిరి. పిదప 4 ఎదులు స్వామి మంచము క్రిందన ఒక చాప వేసుకొని బ్రాహ్మణ వారుడు మాత్రం పరుండరు. మిగిలిన వారందరూ గది బయట అరుగు మీద పరుండిరి. 10 గంటలు దాటిన తరువాత నెవరుదో క్రొత్త ధ్వని ఒక చిన్న కేక స్వామి పరుండని గది నుండి వినవచ్చును. ఏమిటిది అని శిష్యులు అదరిపడి లేచి గదిలోనికి పరుగులెత్తి స్వామి అయ్యా అయ్యా అని పిలిచిరి. స్వామి పలకలేదు. తలలు పగులుకుంటున్న 7వ దడంగిరి. పెద్ద కుమారుడు కృష్ణదాసు గారు వచ్చి ప్రక్కకు పరుండి ఉన్న స్వామిని సరిగా త్రిప్పిరి. ఒక్కసారిగా స్వామి అంతిమ వాయువులను వదలరు. శిష్యులకును కుమారులకును ఆకస్మికముగా కలిగిన ఈ విపరీతమునకు లోకము తెలియకుండా పోయరు.
ఒక చిరుచాప మీద స్వామి భౌతిక శరీరమును అరుగు మీద పరుండబెట్టి వందల కొలదిగా నేర్చు శిష్యులు ఆర్తధ్వని అత్యంతముగా రేగిను స్వామి అత్తగారైన సోమమ్మ గారు వచ్చి వారి పాదములపై పడి విలపించను మోదుమోడులోని జనము ఆ బాలగోపాలము కదలి అతక వచ్చిరి ఇంక దర్శింప లభింపడి నీ దివ్య పాదములను అని మాటిమాటికి నీ నా పాదముల సన్నిధిని రాలుచు రోదనము చేయని ఆరంభించిరి శిష్యులు శ్రీనివాస పెరుమాళ్ళ గారితో స్వామి కిచ్చదని సంస్కారము చేయుదుము దివిసీమయంతయు రేపు ఈ వార్త విని కథలు వచ్చును స్వామికి తగినట్లు వైభవముగా సంస్కారము జరుగును ఇంటికి కబురు చేయుదుమనేది ఆ మాటలకు ఆయన ఈ వార్త విన్న పెదప ఇంటి దగ్గరనున్న వారికి కథలు రాలేదు సమంజసమైన పని కాదు మనమేం వెళ్ళిపోవలేనని వాపృక్షము అర్ధరాత్రమది క్రిందటి దినమును వర్షము కురిసెను రేవడి నేల ఎవడి చేయనచ్చడు జబ్బల వంటి కొరత దిగుచుండెను అట్టి స్థితిలో స్వామి శరీరమును పూడివాడ కొనిపోవలేను నిమేషం ఉండటకు వీలు లేదు స్థాయిగా ప్రయాణము చేయుటయు కాదు లోకము తెలియని దుఃఖభారము ప్రతివారు హృదయం నలుముకునియుండెను ఎట్టి విషమ పరిస్థితి ఘటించిన దైవమా బలిష్టములైన ఎడ్లను గట్టి రెండు బండ్లు సిద్ధము చేసిరి స్వామి భౌతిక దేహమును బండిపై నెక్కించరి సామాన్యులకు బండి మీద వేసిరి వందల కొలది జనము ఆ చీకటి తొడుగులో బురదలో రోదనము గావించుచు బండ్ల వెంట వెడలిది పెద్ద బురద వచ్చిన చోట మహాజనములు వెంట నుండుడిచే వారు పట్టి పెగలించి బండ్లు దాటించుచుండిరి ఏటి గడ చేరిది ఆ అర్ధమరేగి ఆ నది నెట్లు దాటవలను స్వామి శిష్యుడును వారి వదిన గారి అల్లుడును అయిన కుటుంబయ్య గారు ఆయూరులో పెద్ద రైతు ఆ ప్రాంతమున ఆయనకు మంచి పలుకుబడి గలదు అందుచేటప్పుడే ఆయన మాట వలన నదిలో ఒక లాంచీయు పడవయ్యను వేసిరి లాంచీయును పడవయ్యను పట్టినంత వరకు జనమెక్కి బండ్లును మిగిలిన వారును తిరిగిపోయిరి పడవలో పెట్టిన స్వామి దివ్య దేహమునొద్ద కృష్ణదాసు గారు ఉండెను ఆయన కొంతబడి ఆ దేహమును కౌగలించుకొనను కొంతసేపు కండ్ల కద్దుకొనును కొంత కాలం ఆ దివ్యాంగమును అదే పనిగా నిక గానరావు కాబోలునని వీక్షించును ఆ పాదములు కూడా కొంతసేపు పరుండును కొంతవరకు ఆ పవిత్ర పాదములను అవధులు పెట్టుకును ఎన్ని చేసినో స్వామి వారించడలేదు కదా తెల్లవారుసరికి నేరు దాటిది స్వామి దివ్యదేహము ఒక అశ్వశకటమును ఎక్కిరి ఎక్కించిది వెంట కృష్ణదాసు గారును ఎక్కిను మిగిలిన శిష్యులను శ్రీనివాస పెరుమాళ్ళ గారును బస్సుల మీద నగరమునకు చేరిది తాము చేరు వరకు అతడి వారు జోగిదిరిన నోళ్ళు వెంట వెళ్ళుదిరేమో అని శ్రీనివాస పెరుమాళ్ళ గారిద్దరిన సైకిళ్ళు వేసి పొడివాడకు ముందు పంపెను వారు వచ్చే వరకు స్వామి ఎంటను కుమార్తె గారి ఎంటను జోగు వెంట తిరుగు బంధువులకు ప్రొద్దుక్కునేమో అని అల్పాహారములు ఇచ్చుచుండిరి ఈ వచ్చు పిడిగల్లు వారేమీ ఎరుగుదురు ఆనందముతో నుండిరి వచ్చిన మనుష్యులు ఈ వార్త చెప్పిరి ఆహా ఎట్టి ఆనంద సమయమని ఎట్టి వార్త పిడుగు పిడుగు కూడా కాదు దానిని చెప్పు వాచక శబ్దము వాంగ్మయమన లేనే లేదు ఆ మాటతో వారు స్తబ్దులైపోయిరి కొంతవరదాకా వారికి జగమే తెలియలేదు సరైన స్పృహ వచ్చిన పెద్ద తాంతము నెరిగి వాపూచు కందబడిది గృహం అల్లకల్లోలమాయను ఆక్రందధ్వనులతో నా ఆవరణమంతయు నిండెను మరి ఒకటి మరి ఒకటి కాదు పరంపదించినది మూలభూతుడు సర్వరక్షకుడు సర్వాపర నివారకుడు ఇష్టార్థ ప్రతిపాదక కల్పకము తపోధనుడు దివ్యమూర్తి పరమహంస అయిన స్వామి వారికి స్వామిని మించిన పరదైవం మరి ఒకరు లేరు స్వామి తరువాత నే వేణుగోపాలుడు అంటే మహామహుడు తమ నెల్లరను అంతవరదాకా రక్షించి రక్షించి ఆకస్మికంగా వెడలిపోయిరన్న సామాన్యమా ఒక్కసారిగా స్వర్గము నుండి నరకమును పడినట్లుండను శిష్యులను కుటుంబము వారును తల్లు పగులు కొట్టుకుని వారు కిందపడి పరులు వారు ఉదరములు మోదుకొని వారు అయిరి వెంకటదాస స్వామి వారు పరంపదించరగనే పూడివాడ అరుంబాలములు కదలి మంచం పట్టిన వృద్ధులు పసిపిల్లలు కూడా వచ్చిరి ఆ పరిసరమునంతయు నిండి హా ఎట్టి పరమహంస ఎట్టి తేజోభరుడు ఎట్టి దయానిధి ఎడలిపోయెను మరలాంటి దివ్య విగ్రహమును చూడము చూడమని విలపించుండరి చుట్టుపట్టల గ్రామములకి వార్త సంతివలే వెళ్ళిపోయెను పరగ్రామములకు ప్రయాణమయ్యున్న వారు కూడా నిగనట్టి మహాత్మును చూడము పోము అంతిమ దర్శనము చేసి వర్తమని గుంపులు గుంపులై పూడివాడకు రాదొడంగిరి 8 గంటలకు సరికి స్వామి భౌతిక శరీరము గల బండితో వందలు వందలై జనము వచ్చిరి ఎవరు ఎందు చూసను శోకం మూర్తి గురించి తాండవించుచుండెను ఆహా ఎంత విపర్యాసము వచ్చెను అది వరకు నా దివ్యమూర్తిని చూసినంతనే భయకంపితులై దూరదూరమును నొలుగువారెల్లర ఆ దివ్య శరీరమును అంటుచూ కౌగలించుచు పాదములపై పడుచూ నడుచుచుండిరి ఎందరంత దుఃఖించడను ఏమి లాభము ఓదార్చువారెవరు ఎట్టి కష్టముల్లోనైనో తమ అమృత వాక్కులు చే శోకమును బిందుపరచి అననయించు మహానుభావుడే వెడలిపోయెను
మధ్యాహ్నం ఆయను ఎట్టి దివ్య శరీరమైననేమి ఆత్మవస్తువు లేచిపోయిన విధవ అగ్నిసాత్కృతము చేయవలసిందే కదా. స్వామి శరీరములకు స్నానము చేయించిరి. పట్టు పంచలు కట్టి ఆకుపచ్చని సాటి వైచి ద్వాదశుక్త పుండ్రములు పెట్టి తులసి నలినాక్షమాలలు కైసేసిరి. ఆహా, ఏమి ఆ బ్రహ్మతేజము! సోబరులకు నేత్రములు చాలకపోయాను. అసలు భగవద్ రామాణులు తప్పిన పిదప అట్టి వైష్ణవ తేజము ఉట్టిపడు దివ్య శరీరము స్వామి అందు మాత్రమే గానవచ్చరని పెద్దలు పెక్కురు వాకుని ఉన్నారు. అట్టి దివ్య శరీరమును ఆనాడు మరింత భాసవ హెచ్చెను. బ్రహ్మతేజములు గ్రక్కు ముఖమున అది ఏదియో చిరునవ్వు వచ్చెను. రాత్రి 10 గంటలకు ఆత్మ వెడలిన స్వామి భౌతిక శరీరము 2వ నాడు మధ్యాహ్నము 2 గంటలైనను ఏమాత్రము నల్లబడలేదు, బిగిసిపోలేదు. ప్రాణవంతమైన దేహమునకు వలనే అంగములు చక్కగా ఇడుతిప్పినట్టు వంపుచుండెను. పైగానేమి కాంతులు విరజిమ్ముచుండెను. జనమా, మా స్థితికి విభ్రాంతి పడిపోయేను. అది మాంస శరీరమా? ఎన్ని కోట్ల రామము నామము, ఎంత భగవద్ధ్యానముతో నిన్ని ధర్మకార్య పుణ్యములతో మాగి ఉండను ఎవరికెరుక. స్వామి ముఖమునకు చిరునవ్వు సమయమునే ఏలవచ్చునని దానికి పండితుడును స్వామి మిత్రులైన శ్రీ సముద్ర లక్ష్మణాచార్యులు వారు ఆదివాహకులు స్వామిని పరంపదమునకు వేయించేయుడని పిలువు వచ్చినప్పుడు అట్టి మహానందముతో వారు వెడలిపోయేది అని వాస్తవమైన సమాధానమును చెప్పిరి. అది ఎంతగినో సత్యము. ఆత్మోత్క్రమణ సమయముననున్న ఆ మందహాసము అట్లే నిలిచిపోయెను. కృతకృత్యాః ప్రతీక్షంతే మృత్యుం ప్రియమివాతిథిం. కృతకృత్యులైన మహాత్ములు మృత్యువును ప్రేమగల చుట్టము అనే సూతురు గదా. ఆ దివ్యదేహమును శ్శానమునకు గొనిపోవు సమయమునకు నోరులో పంచమ రామానుజీయులను వచ్చిపడిది. స్వామి పాదములను సన్నిధిని బడి స్త్రీ పురుషులు ఘోరముగా విలపించిరి. భక్తి జ్ఞానభక్తులు తెలుపడేయగాక ఊరి ఎందు వాళ్ళ గౌరవము కలుగునట్లు చేసి ప్రవచన మహాను మహుడు స్వామి శ్మశానమునకు వెళ్ళినప్పుడు భగవద్ ఆలయమునందు కొంతబడి నిలిపిరి. అంతిమ వారి అంతిమ దర్శనమును భగవానుడు మాత్రమే ప్రేక్షింపడ లోని వేణుగోపాలుడేమనుకుని ఉండును. వానికి నీ కన్నులు వెంట భాష్మములు శ్రవించి ఉండును. పరంపదమున పంచోపనిషన్మయమైన శరీరముతో నున్న స్వామిని వాడును నీకు చూచునగాని పూడివాడలో ఉదయముననే స్నానం ఆచరించి ద్వాదశోద్ధ పుండ్రములతో వచ్చి తనకు నమస్కారము గావించు నా భౌతిక శరీరమును చూడలేడు కదా. తనను ప్రతిష్ఠించి తనతో నొల్లలాడిన ఆ దివ్య శరీరం ఆనాటితో అదృశ్యమైపోచుండెను. వానికి మాత్రమే దుఃఖము రాదు. స్వామి ఇంటికడ నుండి శ్శానం వరకు ఒకటే మహాజనము. వీధులు పట్టకపోయెను. రామభజనంతో స్వామి శరీరము ఆ రుద్రధూమికి చేరెను. రామభజనము చేయుచున్న ఆ ధ్వనిలో దీనత్వము గోచరించుచుండెను. అతడి చితారోహణము గావించు వరకు ప్రాంత గ్రామవాసులెవరు వెనుకను పెక్కురు నురువులకు రక్కుతూ పరిగెత్తుకుని వచ్చి ఆ పాదములంటే నమస్కరించి ఇక నింటి పరమహంసను మహానుభావునే చూడము చూడమని అనుచు చితికి వరగుడి కాష్టము నంటించిరి. అట్టి దివ్యదేహమును కూడా అగ్నిహోత్రుడు దహించునా ఎన్ని శరంబులు ఆ పాదంబులకు నమస్కరించును. ఎంతమందికి ఆ హస్తములు జ్ఞానబోధ జరించును. ఎంత భగవన్నామ జపమును ఎన్ని భగవత్ కథా కాలక్షేపములను ఆ వదనము చేసెను. అట్టి పవిత్రాంగమును కూడా వీధిహోత్రంలో దహింపవలసినదేనా? చితి మీద పరుండియు నా దివ్యాంగమేమి తీవి వెలయించుచున్నది. ఇప్పటికి నీ ఆ దృశ్యము కనుల మెరిమెట్లు గొలుపుచునే ఉన్నది. పాపల దేహములను దహించి దహించి మాలిన్యము కొని ఉన్న పాపకుడు ఆ దివ్య పావన శరీరమునంటి పవిత్రుడు అవుదననీయుడు ఆనందమునగా పోరును. తన కీలా పరంపరలను జిమ్ముచు ఆ దివ్య శరీరమును వలగొని క్రమ్మెను. తమకు చిన్నముళ్ళు గుచ్చుకొన్నను సహింపక కంటికి రెప్ప విధంబన మహా ప్రేమతో కనిపించి విద్యా జ్ఞాన బుద్ధులిచ్చిన ఆ అమూల్య తేజ శరీరము చేతులారా భస్మము గావించు కుమారులను వెనకకు తిరిగిరా. అహో, విధి అంత కఠినుడు. మరణమనగా శరీరముతో కూడా దృశ్యమగునట్లు చేయక ఆ ప్రేమపాత్రమైన దేహమును అగ్నితో దహించునట్లేలి విధించను కదా. ఆనాడు ప్రతుగుంపు వరకును పరగ్రామవాసులకు శిష్యులను వచ్చుసునే ఉండేది. ఆ రాత్రి ఎవరికి నిద్ర పట్టలేదు. ఎతడి చూసును ఏడ్చుతూ స్వామి చేసిన అమానుష కృత్యములను విలాసములను తలపోయిస్తూ ఉండేది. ఆ దుఃఖమునకు మేరలేదు. ఒక్కొక్కరిని స్వామి ప్రేమించి లాలించిన విధానము చేసిన విలాస కృత్యములు నెరపిన ఆ చాకచక్యము ఆ విగ్రహము ఆ నవ్వు ఆ మాటలు జీవితాంతమునకును దలంచుకొనను తరుగవు. కనులకు మెరుమిట్లు గొలుపుచూ మరపునకు రాని దివ్య చరిత్ర అది. ఇట్టు దుర్ముఖనామ సంవత్సర ఆశ్వర్య శుద్ధ ఏకాదశి సోమవారం నాటి రాత్రి 10 గంటలకు క్రీస్తు శకం 1956 అక్టోబర్ 15వ తేదీన వెంకటదాస స్వామి లోకమును శోక సాగరమును ముంచి అశశరీరమును
ఆ చంద్ర తారకముగా తాండవించునట్లు నిలిపి భౌతిక దేహమును వీడి పరమ వైష్ణవ సాహిత్యమునకు చేయం చేసరి. వారి దివ్య చరిత్ర కృష్ణా గుంటూరు మండలములు మరచిన్న మరణకు రాక చిరస్థాయిగా గలు ముందు ప్రభా తాండవమును గావించుతూనే ఉండెను ఉండును. చూచుచుండగానే వాసుదాస స్వామి వెడలిపోయేది, వెంకటదాస స్వామి కాలము కూడా గడిచెను. ఇక ఆంధ్రదేశమున గాఢాంధకారము అలంకొనగలదు. అట్టి సిద్ధ పురుషులు మరల పుట్టిన నాటికి గదా వెలుగు.